హాయ్ నేను మీ ఆర్జే శేఖర్ శేఖర్ బాష అని పిలుస్తారు సో మనం రీసెంట్గా ఒక సినిమా డైరెక్ట్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ నాది అండ్ మీ అందరికీ ఇప్పటికి తెలిసే ఉంటుంది ఆడియో రిలీజ్ కూడా అయింది వెతికే నేను నా ఇష్టంగా సినిమా అండ్ ఆ సినిమా ఈరోజు ట్రైలర్ ఇక్కడ సిసిసి వీళ్ళు ఆవిష్కరించడం జరిగింది

తో ఫ్రెండ్షిప్ చేయాలి లవ్ చేయాలి అని చెప్పి చాలామంది చాలాసార్లు తిరిగే ఉంటాం మన లైఫ్లో నాకు కూడా జరిగింది మీకు కూడా జరిగే ఉంటుంది సో అలాంటి ఒక నేపథ్యంతో తీసుకున్న కథ ఇది అండ్ మన హీరో వెతుకులాట ఎలా స్టార్ట్ చేస్తాడు ఎలా ఎండ్ అవుతుంది స్టోరీ అనేది వెతికే నేను నా ఇష్టంగా చూడొచ్చు మీరు అండ్ షూటింగ్ అయిపోయింది మొన్నే లాస్ట్ షెడ్యూలు అండ్ నిన్న రాత్రి టోటల్గా డబ్బింగ్ కార్యక్రమం మొత్తం కూడా పూర్తి పూర్తయిపోయింది అండ్ ఇంకా రీ రికార్డింగ్ సెన్సార్ అంతా కూడా ఈ వీక్ టెన్ డేస్లో అయిపోతుంది అయిపోగానే ఇంకా రిలీజ్కి సిద్ధమైపోతుంది మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ కల్లా డిసెంబర్ మంత్ ఎండ్ కల్లా మనం రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం మై డ్రీమ్ యాక్చువల్లీ నేను ఏదో ఏదో అవుదామని వచ్చి ఆర్జీ అయిపోలేదు నేను లేకపోతే ఏదో అవుదామని విజయ రాలేదు నేను యాక్చువల్గా డైరెక్ట్ అవుదామనే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను ఈ ఆర్జే వీజే అన్నీ కూడా అలా దారిలో ఇట్ హ్యాపెండ్ బట్ మై అల్టిమేట్ గోల్ వాస్ ఆల్వేస్ టు డైరెక్ట్ ఫిల్మ్ సో ఇట్ హ్యాపెన్ జస్ట్ లైక్ దట్ బట్ నా నుంచి అంటే ఇది కనుక నాకు ఒక మోస్తర్ సక్సెస్ అయినా ఐమ్ డెఫినెట్లీ గోయింగ్ టు మేక్ మచ్ మచ్ బెటర్ మూవీస్ గ్రేట్ మూవీస్ అండ్ లైక్ అంటే కొంచెం సక్సెస్ అయితే నా నుంచి మంచి మంచి ప్రాజెక్ట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు హీరోయిన్స్ ఇద్దరు కూడా కొత్త వాళ్ళు హీరో అనంతపురం అబ్బాయి రాజేష్ అండ్ ఎక్స్ట్రాడనరీ పెర్ఫార్మెన్సెస్ తన డ్యాన్సెస్ కానీ ఫైట్స్ కానీ అల్టిమేట్గా ఉంటాయి అండ్ కెమెరా సెన్స్ కానీ నేను టైమింగ్ కానీ అదిరిపోయింది అబ్బాయిది ఇన్ఫాక్ట్ ఏ డ్యాన్స్ మాస్టర్ ఇంతకు ముందు సో డ్యాన్స్ చేయడంలో చాలా ఈజు అండ్ ఫైట్స్లో కూడా చాలా చాలా చక్కగా చేశారు ఇంకా హీరోయిన్ హేమంత్ని ఎమ్ఐ కొత్త అమ్మాయి అండ్ తను యాక్చువల్గా నాతో పాటు యాంకింగ్ చేసేది ఇంతకుముందు వనితా టీవీలో ఒక షో సో తను అలా చూసి తను సెలెక్ట్ చేయడం జరిగింది లైక్ ఈ క్యారెక్టర్ మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది వీళ్ళనే ఎందుకు తీసుకున్నాడు ఇంకా వేరే వాళ్ళు ఈ దీనికి సెట్ అవ్వరు దీనికే సెట్ అవుతారని మీరు ఖచ్చితంగా నమ్ముతారు అండ్ గ్రేట్ పెర్ఫార్మెన్స్ బై హీరో హీరోయిన్ అంతేకాదు ఈ సినిమాలో నేను ఒక చిన్న గెస్ట్ అప్పరియన్స్ కూడా ఇచ్చాను చాలామంది అడిగారు ఎందుకు వై డౌట్ యూ యాక్ట్ అని సో అది ఏంటి నేను రివీల్ చేయను కానీ మీరు సినిమాలో చూడవచ్చు సిసిసి వాళ్ళు ఆల్రెడీ అనంతపురంలో ఒక కండక్ట్ చేశారు అప్పుడే మా హీరో వాళ్ళు కూడా ఫుల్ దీనికి సపోర్ట్ చేయడం అనేది జరిగింది రాజేష్ మా హీరో అండ్ హీఈస్ బీయింగ్ ద ప్రొడ్యూసర్ ఫర్ దిస్ మూవీ ఆల్సో సో మంచి రిలేషన్ ఉంది వీళ్ళతోటి సిసిసి వాళ్ళతోటి ఇక సిసిసి వాళ్ళ క్రికెట్ మ్యాచ్ గురించి చెప్పాల్సింది ఉంది ఇంకా అసలు టాలీవుడ్ మొత్తం కూడా అక్కడే ఉండబోతుంది అండ్ ఓ రేంజ్లో ఉండబోతుంది అండ్ అఫ్ కోర్స్ టీవీలోను ఎఫ్ఎంలోను మనం దాని గురించి బాధ ఇవ్వబోతున్నాం